వెల్కమ్ టు తారలు దిగి వచ్చిన వేళ. మనం ప్రతి మనిషి బ్రతకాలంటే హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని మన లైఫ్లో లీడ్ చేస్తుంది. మరి ఆ హార్ట్ని సంబంధించిన ఒక డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా, అదే సెప్టెంబర్ 29th రోజు మనమందరం సెలబ్రేట్ చేసుకునే ఇంటర్నేషనల్ వరల్డ్ హార్ట్ డే. దానికి సంబంధించి మనకి ఎన్నో విషయాలు చెప్పడానికి మనతో ఈరోజు డాక్టర్ రవికాంత్ గారు ఉన్నారు. సో రవికాంత్ గారిని అడిగి మాట్లాడి ఆయనతో మనం ఎన్నో విషయాలను తెలుసుకుందాం. ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈసారి ప్రతిసారి ఒక స్లోగన్ ఉంటుంది, ప్రజలకు ఇచ్చే స్లోగన్. సో ఈ స్లోగన్ ఒక్కొక్కసారి ఒక ప్రాసను కూడా వాడుతున్నారు, ఎందుకంటే ఆ ప్రాస ఉంటే అందరికీ అది కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రజలకి. సో యూజ్ హార్ట్ టు బీట్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అని 2019 ఉన్నట్టుంది, 19-20. తర్వాత యూజ్ హార్ట్ టు కనెక్ట్, అంటే డిజిటల్గా కనెక్ట్ అవ్వాలని చెప్పి యూజ్ హార్ట్ టు కనెక్ట్ అన్నారు. సో ఈసారి థీమ్ ఏంటి అంటే యూజ్ హార్ట్ టు ఎవ్రీ హార్ట్, యూజ్ హార్ట్ టు ఎవ్రీ హార్ట్. సో ఇది ఈసారి థీమ్. సో అది ఏంటి, ఏం చేయాలనుకుంటున్నాం అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే, అసలు ఎందుకు ఇవన్నీ మేము చేస్తాం అంటే ఈ హార్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకు, ఎందుకంటే ప్రతి సంవత్సరం మీరు తీసుకున్నట్టయితే ఒక 130,00,000 మంది వరల్డ్ వైడ్ చనిపోతున్నారు. ఏది ఈ గుండె బాధితులు అంటే గుండె వ్యాధి వల్ల చనిపోయే వాళ్ళు 130,00,000 మంది ఉన్నారు వరల్డ్ వైడ్. సో వీటిని మనం ప్రివెంట్ చేయొచ్చు, ఎంతో కొంత మన చేతిలో ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఈసారి చాలామందికి అవేర్నెస్ కూడా వచ్చింది, యాక్చువల్గా అవేర్నెస్ పెరుగుతూ వస్తుంది. ఎందుకు, న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ నేను చూసింది ఏంటంటే సెలబ్రిటీస్, ఈ మధ్య చాలామంది సెలబ్రిటీస్ సడన్గా చనిపోవడం జరిగింది. దానివల్ల కొంతమేరకు అవేర్నెస్ వచ్చింది, కొంతమేరకు భయపడే వాళ్ళు మాత్రం ఎక్కువగా మితిమీరి భయపడి కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యి అవేర్నెస్కి మించి బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. అసలు తెలియని వాళ్ళు మనం జాగ్రత్త పడాలి, ఈ ఎక్సర్సైజ్ చేసినంత మాత్రాన సరిపోదు అని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎక్సర్సైజ్కి అగేనిస్ట్గా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కొన్నిసార్లు ఏమని జరిగింది, నేను చూసింది నేను పేర్లు తీసుకోవచ్చలేదు, పునీత్ అని మీకు తెలుసు, ఆయన చనిపోయారు ఎక్సర్సైజ్ చేస్తూ. సిద్ధార్థ్ శుక్లా చనిపోయాడు ఎక్సర్సైజ్ చేస్తూ. గౌతమ్ రెడ్డి అని ఒక పొలిటీషియన్ చనిపోయారు. వీళ్ళందరూ దేవర్ ఇన్ ద జిమ్, అంటే జిమ్ చేస్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. జిమ్ అయిపోయాక తర్వాత ఆ ముందు రోజు జిమ్ మీరు చూసినట్టయితే ఆ అగ్రెషన్ అవన్నీ చూస్తే మీరు ఎంత చక్కగా చేసేవాళ్ళు, ఎంత బాగా చేసేవాళ్ళు ఎలా చనిపోతారనేది డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అందరికీ. మాకు అది ఉండదు. ఎందుకు ఉండదు అంటే మేము ఇలాంటి కోకల్లలుగా చూస్తాం. సో మీకు తెలవాల్సింది ఏంటి అంటే ఒక పర్టికులర్ వార్నింగ్ బాడీ ఇచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించడం సమయానికి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎప్పుడు తెలుస్తుంది, మనము సిట్యుయేషన్కి అవేర్ అవుతే. సో యూజ్ హార్ట్ ఫర్ ఎవ్రీ హార్ట్ అనేది ఈ గుండె ఉన్న ప్రతి మనిషికి గుండె అవసరం. గుండెకు నిత్యం కొట్టుకుంటూ ఉంటుంది, ఎప్పుడు ఆగిపోతే మనం ఆగిపోతాం. సో గుండె ఉన్న ప్రతి మనిషి ఇంకో గుండెతో కనెక్ట్ కావండి. ఏ విషయంలో, అవేర్నెస్ విషయంలో, అంటే గుండె జబ్బులు కనిపించకుండా ఉంటాయి, సైలెంట్గా ఉంటాయి అనేది ఫస్ట్ అందరూ తెలుసుకోవాలి. ఇంకోటి, సైలెంట్ అనే కాదండి, గుండె జబ్బు వార్నింగ్ ఇస్తుంది, దాన్ని తోసిపుచ్చి చేయకూడదు. ఎలా, చాలామంది ఏం చేస్తారంటే ఒక బాధ కలిగినప్పుడు ఆ బాధని బాధ కింద పరిగణించరు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, బాధ కలిగే వస్తారు. వాళ్ళు ఏమంటారు, ఫస్ట్ నాకు నొప్పి లేదండి, నాకు ఛాతిలో నొప్పి లేదు, నాకు గుండె నొప్పి లేదంటారు. మరి నీకేముంది అంటే ఇక్కడ అది చాలా బరువు బాధ ఉంది అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఆ బరువు బాధ గుండెది కాదు. ఎందుకు, దాన్ని డెనయల్ అంటారు, అంటే ఒప్పుకోకపోవటం. బాధపడ్డప్పుడు బాధని డాక్టర్ ముందు పెట్టడం, మీ ఫస్ట్ మీ ఆత్మీయుల ముందు పెట్టడం, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. చాలామంది ఇంట్లో వాళ్ళకి చెప్పనే చెప్పరు. డైరెక్ట్గా నేను కొంతసార్లు ఆత్మీయులు ఇక్కడ కూర్చొని ఉంటారు, చుట్టాలు అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. మా పక్కన కూర్చున్న పేషెంట్ని నేను అడిగినప్పుడు కొంతమంది నాకు ఇది సంవత్సరంగా ఉంది అంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు. వాళ్ళకి అసలు చెప్పే ఉండరు, ఇదే బాధ సంవత్సరం నుంచి వస్తుందని చెప్తారు. కొంతమంది 10 నుంచి వస్తుందని చెప్తారు. నాకు చెప్పనే లేదండి అని అంటారు. ఎందుకు, మీకు అదే చేయి కాలు పడిపోయింది అనుకోండి, మూతి వంకరపోయింది అనుకోండి, కనిపిస్తుంది పక్కన వాళ్ళకి, తెలుస్తుంది ఈయన పేషెంటు, ఈయన బాధపడుతున్నాడని.
అదే బాధ ఉందనుకోండి, మీరు చెప్పుకోకపోతే ఎలా తెలుస్తుంది? మీరు మాట్లాడగలుగుతారు, నడుస్తారు, మెట్లెక్కుతారు, దిగుతారు, స్విమ్మింగ్ కూడా చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, అనర్గళంగా మాట్లాడగలరు, స్పీచ్ ఇవ్వగలరు, అన్నీ చేయగలరు బాధ ఉండి కూడా. సో బాధని, గుండెకి సంబంధించిన బాధని చెప్పుకున్నట్టయితేనే తెలుస్తుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున నా మెసేజ్ అయితే ఏంటి అంటే, ఎక్సర్సైజ్ అండ్ యువర్ యాక్టివిటీస్ ఆర్ నాట్ మెజర్ ఆఫ్ డిసీజ్. అంటే హజ్కెళ్ళి నేను ఒక ప్రదక్షిణలు చేసి వచ్చాను, తిరుమల కొండ ఎక్కేసి వచ్చాను, మ్యారథాన్ చేశాను, ఇది చేశాను అనేది మెజర్ ఆఫ్ డిసీజ్ కాదు. అంటే ఇవన్నీ చేస్తే వ్యాధి లేదని కాదు, వ్యాధిని మీరు తట్టుకోవచ్చు కూడా ఇవన్నీ చేస్తూ. సో వ్యాధిని పసిగట్టడం అనేది, మీకు ఎప్పుడైనా బాధ కలిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మీ అంతటా మీరు, ఇది గ్యాసు, ఇది నేను ఏది తిన్నాను, అది తిన్నాను, లేకపోతే అది చేశాను, ఇది చేశాను, రాత్రి సరిగ్గా పడుకోలేదు, మావిడి నన్ను తిట్టింది, లేకపోతే పక్కన వాడితో నేను గొడవ పడ్డాను, నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను, ఇలాంటివి పక్కకి పెట్టి బాధని డాక్టర్ ముందు పెట్టండి. సో ఇది నా ఉద్దేశంలో బిగ్గెస్ట్ అవేర్నెస్ మీరు తెలుసుకోవాల్సింది. సో అదర్వైజ్ ఒక ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ఇచ్చే మెసేజ్ ఏంటి అందరికీ అంటే, యూజ్ యువర్ హార్ట్ టు కనెక్ట్, అదే ఫర్ ఎవ్రీ హార్ట్ అన్నారు. దీంట్లో ఇంపార్టెంట్గా నేచర్కి, మీ హార్ట్ని నేచర్కి ఉపయోగించండి. ఏ విధంగా? పొల్యూషన్ లేకుండా, ఎందుకంటే పొల్యూషన్ కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది హార్ట్ డిసీజెస్కి. సో పొల్యూషన్కి కంట్రిబ్యూట్ చేయకుండా మీరు ఉండాలి. ఏ విధంగా? ధూమపానం చేయకండి. మీరు స్మోక్ చేసి స్మోక్ని వదిలినప్పుడు అందరికీ వెళ్తుంది, మీరు బాధపడటమే కాదు వేరే వాళ్ళకు కూడా బాధను కలిగిస్తున్నారు, కాబట్టి స్మోక్ చేయకండి. రెండు, ఈ ఏవైతే వెహికల్స్ మీరు వాడతారో ఆ వెహికల్స్ పొల్యూషన్ చెక్ చేయించుకోండి. పొల్యూషన్, దాని నుంచి రాంగ్గా పొల్యూషన్ సర్టిఫికేట్ తెచ్చుకోవటం కానీ, పొల్యూషన్ చేయించకుండా ఉండి మీరు వెహికల్స్ వాడటం కానీ చేయొద్దు. ఫ్యూచర్లో ఎట్లాగో ఎలక్ట్రిక్ కార్స్ వస్తాయి, ఎలక్ట్రిక్ బైక్స్ వస్తాయి అవి, లేదా మీరు చిన్న చిన్న ప్రాంతాలకు నడవటం ప్రారంభించండి. ప్రతి చోటకి వెహికల్స్ తీసుకోకుండా ఆ విధంగా చేసినట్టయితే మీరు ఎయిర్ పొల్యూషన్ని తగ్గించినట్టు అవుతుంది. ఆ విధంగా ఇండైరెక్ట్గా ప్రతి గుండెకి ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. సిమిలర్గా మీ హార్ట్ని కూడా మీరు చూసుకోండి. సో యూజ్ యువర్ హార్ట్ ఫర్ యువర్ హార్ట్. ఎలా? మీరు మితిమీరిన స్ట్రెస్లోకి వెళ్ళకండి, స్ట్రెస్ కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది. ఎలా? మీకు ఆల్రెడీ గుండె జబ్బు ఉందనుకుందాం. గుండె జబ్బు ఉన్న వాళ్ళకి ఒక 5 ఏళ్ళ తర్వాత రావాల్సిన ఈవెంట్, అంటే హార్ట్ అటాక్ అవ్వచ్చు, ఏదైనా బాధపడే పరిస్థితి రావచ్చు, అది 5 ఏళ్ళ తర్వాత రావాల్సింది. స్ట్రెస్ వల్ల ఈరోజే వస్తుంది. సో గుండెపోటు అనేది వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవాలంటే మీరు స్ట్రెస్ని తగ్గించుకోవాలి. సో మంచి స్లీప్ అంటే అట్లీస్ట్ 6 to 8 hours స్లీప్ ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. అండ్ మెడిటేషన్ లాంటిది చేయండి. బాధల్ని మర్చిపోయే ప్రయత్నం చేయండి, మానసిక ఒత్తిడి లేకుండా. ఈ బాధ కాదండి, గుండె బాధ కాదని నేను చెప్పేది, ఆ బాధ ఉంటే డాక్టర్ని కలవండి నేను అన్నట్టుగా. బట్ మానసిక ఒత్తిడి, మానసిక బాధ ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మీకు నచ్చినవి చేయండి, ఇష్టమైనవి చేయండి, వేరే వాళ్ళని బాధ పెట్టకుండా ఉండే విధంగా బిహేవ్ చేయండి. మ్యూజిక్ అనేది చాలా మంచిది, డ్యాన్స్ అనేది చాలా మంచిది, వ్యాయామం అనేది చాలా మంచిది. సరదాగా మాట్లాడుకోవటం, ఒకరితో ఒకళ్ళు గ్యాడ్జెట్స్ని తగ్గించి ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవటం అనేది మంచిది. సరదాగా ఒకళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఆ షేరింగ్ కూడా మీలో బాధను తగ్గిస్తుంది. మెడిటేషన్ చేయడం నేను చెప్పినట్టు, ఇవన్నీ చేసినట్టయితే మీకు మీ గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. యూఆర్ వర్కింగ్, యువర్ హార్ట్ ఈజ్ వర్కింగ్ ఫర్ యువర్ హార్ట్. సో ఇదొకటి, హార్ట్ ఫర్ నేచర్. సో నేచర్కి కంట్రిబ్యూట్ చేయండి, అందరితో చక్కగా ఉండండి. సో ఈ విధంగా మీరు చేసినట్టయితే యువర్ మెసేజ్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో హార్ట్ ఫర్ ఎవ్రీ హార్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. సో ఆల్ ది బెస్ట్ అండ్ వర్క్ టువర్డ్స్ ఎవ్రీ వన్స్ హార్ట్. థ్యాంక్ యూ రతన్ సార్. ఇక్కడ మనం హార్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా, సో హెల్దీ హార్ట్ కోసం ఏమైనా ఫుడ్ గురించి ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరా? సో ఈ పోషకాహారం ఏ విధంగా తీసుకోవాలి అనేది కూడా చాలామందిలో ఒక సంశయం ఉంటుంది, ఏ విధంగా తినాలి ఏంటి అనేది. సో ఏదైనా కూడా మితిమీరి తినకపోవటం అనేది, ఏదైనా కూడా మితిమీరి తినకూడదు.
అయితే దీనికి ఒక క్లాజ్ ఏంటంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్ చక్కగా తినచ్చు. ఎవరు? మధుమేహం లేని వాళ్ళు, డయాబెటీస్ లేని వాళ్ళందరూ ఫ్రూట్స్ ఫలాలు అన్నీ చక్కగా తినచ్చు. ఏ ఫలమైనా కూడా మీరు 4 to 5 servings a డే, అంటే 4 to 5 cups a డే ఫ్రూట్స్ ఆర్ గుడ్ ఫర్ హార్ట్. నెక్స్ట్ నట్స్, డ్రై ఫ్రూట్స్ ఆర్ గుడ్ ఫర్ హార్ట్. సో మీరు బాదం, పిస్తా, ఉప్పు లేకుండా క్యాష్యూస్, ఇవన్నీ ఉప్పు లేకుండా మీరు మసాలా యాడ్ చేయకుండా ఫ్రై చేయకుండా తిన్నట్టయితే చాలా మంచివి. ఇక డ్రై ఫ్రూట్స్ అంటే మీకు తెలుసు అంజీర్, ఖర్జూర్, తర్వాత పిస్తా, ఇది ఆక్రూట్, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా తినచ్చు. అయితే ఏవి లిమిట్ చేయాలి అంటే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. అంటే ఏవి అయితే మీకు ఆయిల్ బాగా ఎక్కువగా ఉండి మీకు బ్లాక్లు ఏర్పడే అవకాశాన్ని పెంచుతాయో వాటిని మితిమీరి కాదు అవాయిడ్ చేయాలి. ఎస్పెషలీ చీజ్, బటర్, తర్వాత మీరు ఆయిల్, యానిమల్ ఆయిల్స్, ఎస్పెషలీ యానిమల్ ఆయిల్స్ లాంటివి అవాయిడ్ చేయాలి. ఆయిల్ని రీయూజ్ చేయకుండా ప్రయత్నం చేయాలి. అంటే కొంతమంది వాడిన ఆయిల్ని పక్కకు పెట్టి మళ్ళీ వాడుతూ ఉంటారు, అలాంటిది కూడా చేయకూడదు. అండ్ ప్లాంట్ ఆయిల్స్ అనేవి ప్రిఫర్ చేయండి. ఆయిల్ వాడినప్పుడు అది కూడా తక్కువగా తీసుకోండి. ఎంత తక్కువ అనేది ఒక మనిషికి నెలకి 35 లీటర్ కంటే తక్కువ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి. అది చాలా డిఫికల్ట్. మేబీ మీరు ఆ విధంగా ప్రయత్నం చేసినప్పుడు 1 లీటర్కి వరకు చేసే అవకాశం ఉంటుంది. సో ఆయిల్ని లిమిట్ చేయండి. ఆయిల్ కూడా ప్లాంట్ ఆయిల్స్ అయ్యేటట్టు సన్ఫ్లవర్, సాఫ్లవర్, ఆలివ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ ఇలాంటివి తీసుకోవడం బెటర్. అండ్ ఇవి కూడా రొటేట్ చేయొచ్చు మీరు. తర్వాత మీరు రెడ్ మీట్ అవాయిడ్ చేయండి. అంటే మటన్ లాంటివి అవాయిడ్ చేయండి. చికెన్, ఫిష్, సీ ఫుడ్స్, లీన్ మీట్ లాంటివి తీసుకునే ప్రయత్నం చేయండి. అవి కూడా ఫ్రై చేయకుండా మీరు ఫైర్ మీద చేయటం మంచిది. ఆయిల్ లేకుండా ఉండటం మంచిది. అండ్ పప్పులు ఇవన్నీ కూడా చక్కగా తినచ్చు. బీన్స్, లెగ్యూమ్స్ అంటాం, ఇవన్నీ కూడా ప్రోటీన్కి సంబంధించినవి, అవి చక్కగా తీసుకోవచ్చు. తర్వాత మీరు కార్బోహైడ్రేట్స్ని కూడా లిమిట్ చేయాలి, తగ్గించుకోండి. అంటే అన్నము, దానికి సంబంధించినవి మీరు చపాతీ అవ్వచ్చు, ఏదైనా ఎనీ కార్బోహైడ్రేట్స్ తగ్గించి తినండి. అవాయిడ్ చేయమని, టోటల్గా తీసేయమని కాదు, తగ్గించి తినాలి. సో ప్రోటీన్ మంచిగా తిని కార్బోహైడ్రేట్స్ లిమిట్ చేసి ఫ్యాట్స్ అవాయిడ్ చేసినట్టయితే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత పొట్ట చుట్టూ మీకు ఫ్యాట్ అక్యుమిలేట్ కాకుండా చూసుకోండి. బరువు బిఎంఐ చెక్ చేసుకొని మీరు 18 నుంచి, యాక్చువల్గా యావరేజ్ మీద 22 చుట్టూ ఉంటే బెటర్, 22 ± 1 ఉంటే చాలా మంచిది బిఎంఐ. సో బిఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? వెయిట్ బై హైట్ స్క్వేర్. సో వెయిట్ ఇన్ కేజీ, హైట్ ఇన్ మీటర్స్. సో ఆ విధంగా మీరు బిఎంఐని మెయింటైన్ చేసుకోవటం, మీ హైట్కి తగ్గట్టుగా వెయిట్ ఉండటం చూసుకోవచ్చు. చాలామంది వచ్చి అడుగుతారు నా ఏజ్కి వెయిట్ ఎంత అని, అలా ఉండదండి, హైట్ని బట్టి ఉంటుంది వెయిట్. సో అది ఒకటి. అంటే ఇంకా మీకు డైట్లో చెప్పాల్సింది, మధుమేహం ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు మాత్రం షుగర్స్ అవాయిడ్ చేసి తేనె, బెల్లం, చక్కెర ఇలాంటివి అవాయిడ్ చేయాలి. స్వీట్ బాగుండే ఫ్రూట్స్, సీతాఫలం, మామిడిపండు, ద్రాక్ష, సపోటా లాంటివి కూడా అవాయిడ్ చేయాలి. జ్యూసెస్ అవాయిడ్ చేయాలి. ఇది షుగర్ పేషెంట్స్, మిగతా వాళ్ళు కాకపోవచ్చు. సో మిగతా వాళ్ళు కూడా డైరెక్ట్ షుగర్స్ కంపారిటివ్గా రెస్ట్రిక్ట్ చేసుకోవటం మంచిది, ఎప్పుడు ఒకసారి తిన్నా పర్లేదు. సో ఈ విధంగా పోషకాహారం తీసుకున్నట్టయితే మీకు యూస్ఫుల్గా ఉంటుంది, గుండెకి మంచిది. థ్యాంక్ యూ సార్. సార్, ఈ హార్ట్ అటాక్ విషయాలకు వచ్చినట్లయితే అంతకు ముందు కంటే ఇప్పుడు 25 ఇయర్స్ దాటిన వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎక్కువగా వచ్చాయి ఈ మధ్యకాలంలో. సో దానికి కారణం ఏమైనా ఉంటుందా సార్? యంగ్స్టర్స్లో హార్ట్ అటాక్స్ అనేవి చూడటం జరుగుతుంది. ఇది మీరు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ వన్ ఆఫ్ ది అంటే రీజన్స్, అంటే కారణాలలో ఒకటి. పైనుంచి సంక్రమించడం కూడా ఒక కారణం. అంటే కొంతమందిలో ఫ్యామిలీస్లో 30 ఏళ్లకు తగిలిన ప్రతి వాళ్ళకి గుండెపోటు వస్తుంది. మేనమామల్ని మీరు తీసుకున్నట్టయితే, మేనత్తలను తీసుకున్నట్టయితే, ఎస్పెషలీ అంటే ఒక 5 మామలు ఉన్నారంటే 4 మామలకు వచ్చేసి ఉంటుంది 35 తగిలితే. సో నాన్నగారికి కూడా వచ్చేసి ఉంటుంది, బాబాయ్లకు కూడా వచ్చేసి ఉంటుంది. సో ఈ విధమైన స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు 15 ఏళ్ల వయసు అప్పటి నుంచే, యుక్త వయసు అప్పటి నుంచే డాక్టర్ని సంప్రదించి
కొలెస్ట్రాల్ చెక్ చేయించుకొని డాక్టర్ని సంప్రదించి ఏ విధంగా రాకుండా చూసుకోవాలి, ప్రివెన్షన్ ఎలా అనేది ముందు నుంచి ప్లాన్ చేసుకొని రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గించుకున్నట్టయితే, మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మన చేతిలో ఉన్నవి తగ్గించుకున్నట్టయితే ఇది జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే ఇది కాకుండా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయంటే జీవనశైలి. జీవనశైలిలో నేను చూసింది ఈ మధ్య కొత్తగా చూసింది స్మోకింగ్, ఆఫ్ కోర్స్ పాతదే. చాలామంది స్మోకర్స్, టొబాకో చీవర్స్ని చూస్తాం. వీళ్ళల్లో గుండెపోటు ఎక్కువ ఉంటుంది ఈ యంగ్స్టర్స్లో. వీళ్ళల్లో బ్లాక్స్ లేకుండా క్లాట్, అప్పటికప్పుడు క్లాట్ ఏర్పడి మనిషిని చంపేయడం జరుగుతుంది. ఒకవేళ బతికినా కూడా గుండె దెబ్బతినిపోవడం జరుగుతుంది. సో టైంకి వచ్చిన వాళ్ళకైతే మేము కొన్నిసార్లు బెయిల్అవుట్ చేసి స్టెంట్లు పెట్టడం కానీ, స్టెంట్లు లేకుండా కొంతమందికి జస్ట్ మందులు ఇచ్చి క్లాట్లు పక్కకి జరిగిపోయి బ్లాక్లు లేకుండా ఉన్న వాళ్ళు ఉపయోగపడి ఆ విధంగా కూడా ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ ప్రాణం మీదకొచ్చి ప్రాణం పోయిన వాళ్ళు ఉన్నారు. ప్రాణం నిలబెట్టినా కూడా గుండె బలహీనపడి మార్బిడిటీ, లైఫ్ టైం బాధలతో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి యుక్త వయసులో ఉన్నవాళ్ళు రిస్క్ ఫ్యాక్టర్స్ని గమనించి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా చూసుకోవడం, అర్లీగా జబ్బును పట్టుకునే ప్రయత్నం చేయటం, డాక్టర్ని ముందే సంప్రదించడం చేయాలి. ఇంకో కొత్త యాంగిల్ నేను చూసింది డ్రగ్ అడిక్స్, ఈ కొంతమంది కొకెయిన్ ఇవి తీసుకొని కూడా గుండెపోటుకి గురయ్యే వాళ్ళు యంగ్స్టర్స్లో చూశాను. సో ఈ డ్రగ్ కూడా, డ్రగ్స్ కూడా అవాయిడ్ చేయాలి. అవాయిడ్ కాదండి, డెఫినెట్గా క్రిమినల్ తీసుకోకూడదు, ఎవరిని ఎంకరేజ్ చేయకూడదు. థ్యాంక్ యూ సార్. సార్, యాక్చువల్గా చాలామందికి ఇప్పుడున్న డౌట్ ఏంటంటే, మానవత్వవాదంతో ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి సిపిఆర్ ఇద్దామన్నా కూడా సిపిఆర్ ఏ విధంగా ఇవ్వాలి, ఇస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అన్న ఒక టెన్షన్లో ఉంటున్నారు చాలామంది. గుడ్ క్వశ్చన్ అండి. ఈ ఇప్పుడు చాన్నాళ్ళకి నేను చూశానండి, ఇప్పుడు పీపుల్ ఆర్ గెటింగ్ అవేర్ ఆఫ్ దిస్ సిపిఆర్ అనే పదాన్ని వాడటం జరుగుతుంది. ఇది కార్డియోపల్మనరీ రిసస్కిటేషన్ అంటాం, చెస్ట్ కంప్రెషన్ అంటాం. మీకు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, గుండె అనేది నిరంతరం ఎందుకు కొట్టుకోవాలి అంటే అన్ని అవయవాలకి సరఫరా ఉండాలి. ఎప్పుడైతే సరఫరా కట్ అవుతుందో మీకు కొన్ని అవయవాలు ఎప్పటికీ పనిచేయకుండా అవుతాయి. ఎగ్జాంపుల్ బ్రెయిన్. గుండె ఆగిపోయిన 3-4 నిమిషాల తర్వాత సరఫరా బ్రెయిన్కి లేకపోయినట్టయితే ఇంకా బ్రెయిన్ పనిచేయదు. ఒకవేళ ఎవరైనా వచ్చి హెల్ప్ చేసి గుండెని వెనక్కి తీసుకొచ్చినా కూడా వెజిటేబుల్ లాగా మిగిలిపోతారు. అంటే బ్రెయిన్ పనిచేయకుండా మిగిలిపోతుంది, వీల్ చైర్లో స్టక్ అయిపోతారు, బెడ్ మీద స్టక్ అయిపోతారు, వెంటిలేటర్కి స్టక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని నిరంతర వార్తాస్రవంతి టైప్లో నిరంతర సర్క్యులేషన్కి అవసరమయ్యే అవయవం గుండె. సో గుండె ఎప్పటికీ కొట్టుకుంటూ ఉండాలి. సో అది ఎలా, ఒకటి మనకు తెలియకుండా కొట్టుకుంటుంది మీకు తెలుసు, ఎప్పుడైతే ఆగిపోతుందో ఎవరో ఒకళ్ళు దానికి హెల్ప్ చేయాలి ఆ గుండెని కొట్టుకునే విధంగా. అది ఎలా చేస్తావు అంటే, ఫస్ట్ పాయింట్ మీరు గుండె అసలు ఆగిపోయిందా లేదా ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు కొంతమంది కళ్ళు సొమ్మసిలి కింద పడిపోతారు, గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. వాళ్ళల్లో మీరు కొట్టక్కర్లేదు, మనిషిని కొడితే చాలు, చెస్ట్ని కంప్రెస్ చేయక్కర్లేదు. గట్టిగా కొట్టారనుకోండి, కొట్టి పేరు పిలిచిన కళ్ళు తెరిచే అవకాశం ఉంటుంది, కదలిక వచ్చే అవకాశం ఉంటుంది. నాడి చూసే చూడటం వస్తే నాడి చూడటం చేసి నాడి దొరకనప్పుడు ఇక్కడ కెరోటిడ్ అని ఉంటుంది, ఇది చెక్ చేయొచ్చు. నెక్స్ట్ చెవు పెట్టి ఇక్కడ గుండె కొట్టుకుంటుందా లేదా కూడా చూడొచ్చు. ఇవన్నీ చేసి ఇవన్నీ ఇక్కడ సెకండ్స్లో అయిపోవాలి, సెకండ్స్. దీనికి టైం ఎక్కువగా తీసుకోకూడదు. గట్టిగా తట్టి మనిషి అప్పటికి కూడా కదలిక లేకపోయి గుండె కొట్టుకోవట్లేదని మీరు కన్ఫర్మ్ చేసినట్టయితే ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే, చాలామంది ఒకటి సినిమాల్లో చూసి మౌత్ బ్రీతింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మౌత్ బ్రీతింగ్ ఇవ్వనక్కర్లేదు, చెస్ట్ని మాత్రమే కంప్రెస్ చేయాలి. అది కూడా ఎక్కడ అనేది నేను చెప్తాను. ఈ చెస్ట్ని కంప్రెస్ చేయటం అనేది కొట్టడం కాదండి, కంప్రెస్ అంటే మీరు ఫిస్ట్ తయారు చేయాలి, ఫిస్ట్. సో ఈ ఫిస్ట్ ఇలా ఉండాలి, ఈ రెండు భాగాలు ఎక్స్టెండ్ అయి ఉండాలి. అంటే ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. మీరు ప్రెస్ చేసేది ఇక్కడి నుంచి కావాలి. అండ్ మీ పొజిషన్ ఎలా ఉండాలి, మనిషి ఫస్ట్, నేను చెప్పినట్టుగా బ్రెయిన్కి సరఫరా ఎప్పటికి ఉండాలి కాబట్టి తల కిందకు ఉండాలి. సో హారిజాంటల్గా ఉండాలి పొజిషన్. ఎలా ఉండాలి, ఆ పర్సన్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గుండె ఆగిపోయిన వాళ్ళు ఉన్నారో ఫ్లాట్గా పడుకుని ఉండాలి. కూర్చొని నుంచొని
అలా పట్టుకొని ఎవరో అలా చేయకూడదు, పడుకోబెట్టండి. పెట్టి నేను చెప్పినవన్నీ కన్ఫర్మ్ అయ్యాక చెస్ట్ మీద మీరు, నేను ఇది ఒక్కటి చూపిస్తాను మీకు, ఇలా ఇది ఈ విధంగా ఫిస్ట్ చేస్తారు. చేసి ఇవి రెండు ఎక్స్టెండ్ అయి ఉండి ఈ చెస్ట్ సెంటర్లో, దీన్ని స్టెర్నమ్ అంటారు, అంటే స్టెర్నమ్ అంటే బోన్ గట్టిగా ఉంటుంది, అది ఇరగదు కాబట్టి దాని మీద సెంటర్లో మీ ఫిస్ట్ ఈ భాగాన్ని పెట్టి ఫల్క్రమ్ ఇక్కడి నుంచి, అంటే ఇక్కడ ఈ రెండు భాగాలు ఇలా ఉండి ప్రెస్ చేయాలి. ఈ ప్రెస్ అనేది మీరు ప్రెస్ చేసినప్పుడు ఆ థంప్ ఎఫెక్టివ్గా ఉంటుంది, అంటే 80 నుంచి 100 వరకు మినిట్కి కొట్టు అలా అనొచ్చు. ఇలా అన్నప్పుడు పేషెంట్కి మీకు గుండె నుంచి బ్లడ్ బ్రెయిన్కి వెళ్తుంది. సో ఈ థంప్ అనేది ఎఫెక్టివ్గా ఉండాలి, ఏదో చేసామంటే చేసామని కాకుండా. దీనికి ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, ట్రైన్ అవ్వచ్చు. యాక్చువల్గా నేను ఒకప్పుడు అనుకునేవాడిని స్కూళ్ళల్లో అని, ఇప్పుడు బాగా చేస్తున్నారు అందరూ, స్కూల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ కమ్యూనిటీస్లో, లివింగ్ కమ్యూనిటీస్లో కూడా ఇలాంటిది సిపిఆర్ ట్రైనింగ్ ఉండటం మంచిది. సో ఈ సిపిఆర్ ట్రైనింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది, మౌత్ బ్రీతింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఎందుకు? ఆక్సిజన్, బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ బ్రెయిన్లోకి సరిపోతుంది మీకు హెల్ప్ వచ్చే వరకు. ఫస్ట్ థింగ్ ఆల్వేస్ గుర్తుంచుకోండి, పక్కన ఎవరైనా ఎఫెక్టివ్ పీపుల్ హూ కెన్ డూ సిపిఆర్ ఉన్న వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వాలి. ఎనీవే వచ్చిన వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. షౌట్ ఫర్ హెల్ప్, గట్టిగా అరవాలి. ఎవరైనా ఉన్నారా అని అరిచి మీరు స్టార్ట్ చేసి అంబులెన్స్ ఒకరు ఫోన్ చేసేయాలి, వాళ్ళు వచ్చి వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు. సో చెస్ట్ కంప్రెషన్స్ ఎఫెక్టివ్గా ఇవ్వటం అనేది ఎలా హెల్ప్ అవుతుంది అంటే, నేను చెప్పినట్టుగా బ్రెయిన్కి సరఫరా వెళ్తూ ఉంటుంది. ఇంకొకటి, కొన్నిసార్లు మీ థంప్ హార్ట్ని రీస్టార్ట్ చేస్తుంది, సైకిల్ రీస్టార్ట్ చేస్తుంది. థంప్ కనుక సరైన సమయానికి పడితే ఈ ఎరిథ్మియా అనేది కొంతమందికి నార్మలైజ్ అవుతుంది. సో మీరు వారికి ప్రాణం ఇచ్చిన వాళ్ళు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మీరు అన్న భయపడతారు చాలామంది, ఎందుకు? అది ప్రజల్లో మూర్ఖత్వం, ఇది తగ్గించుకోవాలి. ఏంటి, కొట్టి కొట్టి చంపేశారంటూ ఉంటారు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ప్రాణం లేని వాళ్ళకి, అంటే ప్రాణం పోతుంది పోయింది ఏమో అన్న వాళ్ళకి ఇది చేస్తాం. బతికున్న వాళ్ళకి చెయ్యవు. ఒకటి, బతికున్నవాడు చేయనీయడు, మీరు గట్టికి కొడితే వాడు చేయి తోసేస్తాడు. ఎప్పుడైతే అంతేగాని మీరు చెయ్యి తోస్తూ ఉంటే చేయి పక్కకు పెట్టాను మీరు చేయరు కదా. మనిషి సొయ్యి లేకుండా పడిపోయి ఉండి చలనం లేకుండా ఉన్న వాళ్ళకి నువ్వు హెల్ప్ చేస్తున్నావు. సో దీంట్లో మీరు హాని చేయటం అనేది కాన్సెప్ట్ లేదు. అయితే మీకు అర్థం కానప్పుడు చేయకండి, హెల్ప్ తీసుకోండి. అట్లీస్ట్ ఆస్క్ ఫర్ ఏ ప్రొఫెషనల్ టు కమ్. బట్ వెయిటింగ్ పీరియడ్లో ఏంటి అనేది ప్రశ్న. ఎందుకు, నేను చెప్పినట్టు 3 నిమిషాలు 4 నిమిషాలు కనుక గుండె ఆగిపోయాక ఎవరో వచ్చి హెల్ప్ చేసినా కూడా బ్రెయిన్ పాడైపోతుంది, ఎప్పటికి పనికి రాకుండా అవుతుంది. సో అందుకని చెస్ట్ కంప్రెషన్స్ అనేవి ఇంపార్టెంట్. అయితే నేను చెప్పినట్టు అందుకే అందరూ ట్రైన్ అయి ఉండటం మంచిది. ఇన్ఫ్యాక్ట్ మా ప్రొఫెసర్ ఒకప్పుడు చెప్పాడు, ఇది చారిత్రాత్మకంగా, అంటే మీరు పురాణాలలో చెప్పినట్టుగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాంపుల్ అంటే, సైంటిఫిక్గా చేయదో, ఊరికే మీకు అంతకు అర్థం కావడానికి చెప్తున్నాను, ఎంతూజియాజం ఇవ్వడానికి కూడా చెప్తున్నాను. సావిత్రి సత్యహరిశ్చంద్రుడు వెనక్కి తీసుకొచ్చింది యముడి దగ్గర నుంచి. ఏ విధంగా అని సైన్స్ ప్రకారం చెప్పాలి అంటే, పాత రోజుల్లో మీకు తెలుసు మగవాళ్ళని ముందు పెట్టుకొని చనిపోయిన వాళ్ళని ఆడవాళ్ళు తల బాదుకునేవాళ్ళు. సో అప్పుడు సావిత్రీదేవి తల కొట్టిన తలకి ఆ తలలు తలగెళ్ళి ఆ స్టర్నంకి తగిలి 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 అది ఆయన రివైవ్ అయ్యాడనేది ఒక సైంటిఫిక్ వే ఆఫ్ టెల్లింగ్, జస్ట్ టు టెల్ యూ. సో చెస్ట్ కంప్రెషన్స్ అనేవి సిపిఆర్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో దీనికి ట్రైన్ అయ్యి చేయటం మంచిది. సార్ బేసిక్గా చాలామంది నార్మల్ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలంటేనే కొంచెం భయపడుతూ ఉంటారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే చాలా ఛార్జెస్ చేస్తారు, లేని రోగాలు చెప్పేస్తుంటారు. సో హార్ట్కి సంబంధించిన ఒక జనరల్ చెకప్ చేయించుకోవడం ఎప్పుడు కరెక్ట్ అంటారు, అంటే ఏజ్ కానివ్వండి ఏదైనా? మంచి క్వశ్చన్ అండి. ఒక పాయింట్ మీకు చెప్తానండి, వాస్తవానికి జనరల్ చెకప్ అనే కాన్సెప్ట్ ప్రపంచంలో ఎక్కడ ఉండదండి. ఈ చెకప్స్ అనేవి అప్రోప్రియేట్నెస్ అని ఉంటుంది, టెస్ట్స్కి అప్రోప్రియేట్నెస్ దీనికి. అందుకే ఎవరు ఏ చెకప్ చేసుకోవాలని ఎలా తెలుస్తుంది, మీరు ఏది చేసుకోవాలి ఎలా తెలుస్తుంది? ఎట్టి పరిస్థితులు డాక్టర్ని సంప్రదించి డాక్టర్ చెప్పినట్టయితే చేయించుకోండి చెకప్స్. సొంతగా చెకప్స్ చేసుకోవటం వర్త్ కాదండి. చాలామంది తప్పు చేస్తుంటారు, మా దగ్గరకు వస్తారు, బైపాస్ అయిపోయి ఉంటుంది, స్టెంట్ పెట్టేసి ఉంటారు, వాళ్ళు వచ్చి చెకప్ అంటారు, వాళ్ళు తెలియక చేసేస్తారు. ఎవరు బాధ్యులు? ఎందుకంటే కొంతమందికి చేయనే చేయకూడదు కొన్ని పరీక్షలు, వాళ్ళు చేసుకుంటారు, కొన్నిసార్లు ప్రమాదానికి గురవుతారు, కొంతమంది తప్పించుకుంటారు.
సో ఇన్అప్రాప్రియేట్ టెస్టింగ్ కూడా అవుతుంది. కొంతమందికి పిల్లలకి చేసేస్తారు ట్రెడ్మిల్ టెస్ట్, అది అసలు అవసరమే ఉండదు వాళ్ళకి, అది పాజిటివ్ వస్తే దానికి వాల్యూ ఉండదు. సో టెస్టింగ్ అనేది చెయ్యొద్దు అని కాదు, మన ఇండియాలో ఒక అడ్వాంటేజ్ అది, ఈ హెల్త్ చెక్ అనేది. అందుకే అబ్రాడ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు, అబ్రాడ్లో ఆ కాన్సెప్ట్ ఉండదు, ఎందుకంటే అది బాధ్యత వహించాలి ఎవరో ఒకళ్ళు. సెల్ఫ్ చెకప్స్, సెల్ఫ్గా పేషెంట్ వెళ్ళి చెకప్ చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఒకళ్ళ అడ్వైజ్ ఉండాలి, ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలి. అంటే ఒక డాక్టర్, ఏదో ఒక డాక్టర్, మీ డాక్టర్ రాయాలి ఈ చెకప్ చేసుకోవాలి అని. అంటే ఇంకోటి చెకప్ అంటే నేను ఒక పాయింట్ చెప్తాను మీకు, హోల్ బాడీ చెకప్ అని పేరు ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు, బాడీ మొత్తం చెకప్, బాడీ మొత్తం చెకప్ చేయలేరు, పాసిబుల్ కాదు. మీరు పోస్ట్ మార్టం చేసినా దొరకదు అట్లా చెకప్ అనేది. సో చెకప్ అనే మాట హోల్ బాడీ అనేది పేరు పెట్టారు, అంతేగాని హోల్ బాడీ చెకప్ అవ్వదు. ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు స్పైన్లో ఇరిగిపోయి ఉంది, మీరు హెల్త్ చెకప్ చేసుకోండి, ఎక్కడ స్పైన్ ఎక్కడ చూడకపోతే ఎట్లా తెలుస్తుంది? ఇట్ ఈస్ సంథింగ్ లైక్ కార్ హార్న్ పోయింది, మీరు కార్ సర్వీసింగ్కి ఇచ్చి వాడికి హార్న్ పోయిందని చెప్పలేదంటే కొన్నిసార్లు వెనక్కి తిరిగి అదే వస్తుంది, అట్లనే హార్న్ పోయే వస్తుంది. ప్రాబ్లమ్ ఓరియంటెడ్ అప్రోచ్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. అంటే ఫస్ట్ మీకు బాధ కలిగినప్పుడు ఆ బాధని డాక్టర్ ముందు పెట్టుకుంటే దానికి తగ్గ అప్రోప్రియేట్ టెస్టింగ్ అని కాదండి, కొన్నిసార్లు టెస్ట్ కూడా అక్కర్లే. డాక్టర్ మాట్లాడి 4-5 మాటలు మాట్లాడి స్టెతస్కోప్ పెట్టి ఎగ్జామిన్ చేసి, లేకపోతే చేతులు కాళ్ళు అన్నీ ఎగ్జామిన్ చేసి మీకు ఈ జబ్బు ఉందని చెప్పడం జరుగుతుంది కొన్నిసార్లు. 90 మందికి జస్ట్ బై హిస్టరీ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఈ పార్ట్ మనకి ఈ బాధ బట్టి ఈ జబ్బు ఉందని చెప్పడం జరుగుతుంది. అది కన్ఫర్మ్ చేయడానికి అప్రోప్రియేట్ టెస్టింగ్ చేస్తారు డాక్టర్లు. సో ఆ విధంగా చెకప్స్ చేసుకోవాలి. సో మీరు అన్న పాయింట్కి చెకప్ అనేది అప్రోప్రియేట్ టెస్టింగ్ చేసుకోవడానికి డాక్టర్ని సంప్రదించి చేసుకోవటం సరైన పద్ధతి. సో అప్పుడు మీకు ఏ టెస్ట్ చేసుకుంటే ఏంటి, ఎవరు రీడ్ చేయాలనేది తెలుస్తుంది. మీరు వెళ్ళి చెకప్ చేసుకుంటే కొన్ని టెస్టులు అవసరం లేకుండా వస్తాయి. కొంతమంది ఇంత పెద్ద కట్ట పట్టుకొస్తారండి, అందులో అసలైన పరీక్ష, అసలైన పరీక్ష ఉండనే ఉండదు. మనకు కావాల్సింది చెత్త అంతా ఉంటుంది, ఆ టెస్టులు చూసి నేను చెప్పగలిగింది కూడా ఏముండదు. సో టెస్టులు అనేవి ప్రాపర్గా చేయించుకోవాలి. అది ప్రాపర్గా చేయించుకోవాలంటే నేను చెప్పినట్టు డాక్టర్ని సంప్రదించాలి, డాక్టర్ బాధ్యత వహించాలి, లేకపోతే మీరే బాధ్యత వహించాలి. మీరు చేసుకున్న టెస్టులు మీరే చూసుకోవాలి. ఎవరు చూసుకుంటారు, లేకపోతే ఎవరు చెప్తారు, ఎలా చెప్పాలి? నేను చెప్పినట్టుగా కొన్నిసార్లు అన్నెసెసరీ టెస్టింగ్ కూడా మీ నెత్తి మీదకి వస్తుంది. సో టెస్టింగ్ షుడ్ బి అప్రోప్రియేట్ అండ్ యాజ్ అడ్వైజ్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా అందరికి ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. అండ్ ఈ వరల్డ్ హార్ట్ డేకి సంబంధించి మాకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ మా తరఫున ఒక చిన్న ప్రెజెంటేషన్ సార్ మీకు, ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. సో వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఎ వెరీ నైస్ జెస్చర్, ఒక ప్లాంట్. సో ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఆర్ హార్ట్ ఫర్ నేచర్. సో దిస్ ఈస్ డెఫినెట్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. Like and subscribe.